Hi friends, నేను సాయిరామ్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎంఎస్ఆర్ క్లాసెస్. ఈరోజు నుంచి నేను థీమ్ మార్ సెషన్ అనేది స్టార్ట్ చేయబోతున్నాను. థీమ్ మార్ సెషన్ అని ఎందుకు అన్నానంటే, ఇక్కడ నేను త్రీ టాపిక్స్, నెంబర్ సిరీస్, అలాగే సింప్లిఫికేషన్స్, అలాగే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, వీటిల్లో నుంచి నెంబర్ సిరీస్ ఫైవ్ క్వశ్చన్స్, అలాగే సింప్లిఫికేషన్స్ ఫైవ్, అలాగే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఫైవ్ ఈక్వేషన్స్ అనేవి సాల్వ్ చేస్తున్నాం. సో త్రీ టాపిక్స్ నుంచి నేను డిస్కస్ చేస్తున్నాను, కాబట్టి నేను ఈ సెషన్ని థీమ్ మార్క్ సెషన్ అనిలాగా చేశాను. ఓకేనా ఫ్రెండ్స్? సో డైలీ నెంబర్ సిరీస్లో ఒకరోజు మిస్సింగ్ నెంబర్ సిరీస్ అయితే, నెక్స్ట్ డే రాంగ్ నెంబర్ సిరీస్, ఇలాగ ఆల్టర్నేట్ డేస్లో డిస్కస్ చేస్తాను. అలాగే వన్ డే సింప్లిఫికేషన్స్, అదర్ డే అప్రాక్సిమేషన్స్. ఓకేనా ఫ్రెండ్స్? సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ మాత్రం డైలీ సేమ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, డైలీ మార్నింగ్ 7 AM, డైలీ మార్నింగ్ 7 AM క్వాంట్ థీమ్ మార్క్ సెషన్ అనేది నేను అప్లోడ్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? సో పీడిఎఫ్ కావాలి అనుకుంటే కనుక టెలిగ్రామ్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో ఫైండ్ ద టెలిగ్రామ్ లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ గివెన్ బిలో. ఓకే, ఎస్. సో వితౌట్ వేస్టింగ్ ద టైమ్ క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ డే ఫస్ట్ క్వశ్చన్, ఎస్. సో క్వశ్చన్ నంబర్ సిరీస్ ఫస్ట్ క్వశ్చన్ 1822 క్వశ్చన్ మార్క్ 71, నెక్స్ట్ 106. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫరెన్స్ చూస్తే ప్లస్ 7, నెక్స్ట్ డిఫరెన్స్ ఈజ్ ప్లస్ 14. నెక్స్ట్ డిఫరెన్స్ ఎంతో తెలియదు, అలాగే నెక్స్ట్ డిఫరెన్స్ కూడా తెలియదు. సో నెక్స్ట్ 71 to 35, సో ప్లస్ 35, నెక్స్ట్ డిఫరెన్స్ ఈజ్ ప్లస్ 42. సో ఒకసారి అబ్జర్వ్ చేస్తే కనుక 7 టేబుల్ రన్ అవుతుంది చూడండి, 7 1 టైమ్స్ 7 2 టైమ్స్, సో 7 3 టైమ్స్ ఈ డిఫరెన్స్ కనుక 7 3 21 28. ఎక్స్పెక్ట్ చేస్తే కనుక 22 ప్లస్ 21 విచ్ ఈస్ నథింగ్ బట్ 43 43 ప్లస్ 28, విచ్ ఈజ్ 71. సో లాజిక్ అనేది సెట్ అయింది, ఆప్షన్ డి ఈజ్ యువర్ ఆన్సర్. ఎస్ ఫ్రెండ్స్, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. ఓకే, ఎస్. క్వశ్చన్ మార్క్ 13 28 87 352 1765. ఓకే, సో నంబర్ అనేది చూడండి, చిన్న నెంబర్ నుంచి స్టార్ట్ అయ్యి, అంటే 13 అనే నెంబర్ నుంచి స్టార్ట్ అయ్యి గ్రాడ్యువల్గా ర్యాపిడ్గా ఇంక్రీజ్ అయిపోయింది. 300 దగ్గర నుంచి ఒకేసారి 1765 అయిపోయింది. ఓకే, ఒకసారి చూద్దాం 13 నుంచి 28కి ఎలా వెళ్ళగలం. 13 2 టైమ్స్ 26 ప్లస్ 2, విచ్ ఈజ్ నథింగ్ బట్ 28. ఓకే, నెక్స్ట్ 28 త్రీ టైమ్స్ కనుక క్యాలిక్యులేట్ చేస్తే 84 ప్లస్ 3, విచ్ ఈజ్ నథింగ్ బట్ 87. ఓకే, నెక్స్ట్ 87 మల్టిప్లైడ్ విత్ 4 ప్లస్ 4 చేస్తే కనుక మనకి 87 ఇంటూ 4 348 348 ప్లస్ 4 352. లాజిక్ అనేది సెట్ అయింది. సో ప్రీవియస్ నెంబర్కి రావాలి అంటే కనుక మల్టిప్లైడ్ విత్ 1 చేయాలి, అలాగే ప్లస్ 1 చేస్తే కనుక మనకి 13 అనేది రావాలి. సో 12 ప్లస్ 1 13. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ ఈజ్ యువర్ ఆన్సర్. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్. 388. సో నంబర్స్ అనేవి డిక్రీజ్ అవుతున్నాయి, సో డిసెండింగ్ ఆర్డర్లో వెళ్లకుండా నేను ఒక్కసారి అసెండింగ్లో ఫైండ్ అవుట్ చేసి చూస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇక్కడ డిఫరెన్స్ చూస్తే కనుక నాకు ప్లస్ 4, అలాగే ఇక్కడ డిఫరెన్స్ చూస్తే
ప్లస్ 9 ఇక్కడ డిఫరెన్స్ వచ్చేటప్పటికల్లా ప్లస్ 25. నేను ఇటు రివర్స్లో వెళ్తున్నాను అందుకని ప్లస్ రాస్తున్నాను. ఓకే ఎస్ ప్లస్ 25 అవుతుంది. నెక్స్ట్ డిఫరెన్స్ ఈస్ ప్లస్ 49. ఓకే ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ స్క్వేర్ నెంబర్స్, ఇవన్నీ స్క్వేర్ నెంబర్స్. ఓకే స్క్వేర్ నెంబర్స్. సో ప్లస్ 2 స్క్వేర్, నెక్స్ట్ ప్లస్ 3 స్క్వేర్, ప్లస్ 5 స్క్వేర్, అలాగే ప్లస్ 7 స్క్వేర్. ఇవన్నీ స్క్వేర్ నెంబర్స్. వేటి స్క్వేర్ నెంబర్స్? ప్రైమ్ నెంబర్ స్క్వేర్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్స్ తీసుకొని వాటికి స్క్వేర్ చేసుకుంటూ వెళ్ళారు. 2తో స్టార్ట్ అయింది కాబట్టి నేను ప్రైమ్ నెంబర్ సిరీస్గా కన్సిడర్ చేస్తాను. అదే 1తో స్టార్ట్ అయి ఉంటే గనక ఆట్ నెంబర్ సిరీస్గా స్టార్ట్ చేసేవాళ్ళం. 7 తర్వాత నెక్స్ట్ ఆట్ ప్రైమ్ నెంబర్ ఈజ్, నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఈజ్ 11. 11 స్క్వేర్, 11 స్క్వేర్ 98 ప్లస్ 121 చేస్తే గనక మనకు ఆన్సర్ వస్తుంది. ఓకే 919 ఈజ్ యువర్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ యువర్ ఆన్సర్. ఎస్ నెక్స్ట్ క్వశ్చన్ 11 7 18 11 7 18. ఓకే ఎస్ 25 43 68 క్వశ్చన్ మార్క్. ఓకే ఫ్రెండ్స్ ఎస్ సో ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక మనకి 11 ప్లస్ 7 విచ్ ఈజ్ నథింగ్ బట్ 18. ఓకే సో 7 ప్లస్ 18 విచ్ ఈజ్ నథింగ్ బట్ 25. 18 ప్లస్ 25 విచ్ ఈజ్ నథింగ్ బట్ 43. సో మనకి ఆన్సర్ 68 ప్లస్ 43 చేస్తే కనుక 48 ప్లస్ 63 చేస్తే మనకి ఆన్సర్ అనేది వస్తుంది 40 ప్లస్ 60 100. 8 ప్లస్ 3 11 111. ఆప్షన్ ఏ ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 12 20 36 క్వశ్చన్ మార్క్. 132 260 516. ఓకే ఒకసారి డిఫరెన్స్ అబ్జర్వ్ చేస్తాం. ప్లస్ 8, నెక్స్ట్ ప్లస్ 16. ఓకే సో ఇక్కడ డిఫరెన్స్ చూస్తే గనక ప్లస్ 8 5 - 3 2, నెక్స్ట్ ప్లస్ 128 ప్లస్ 256. ఓకే సో ఇక్కడ డబుల్ అయింది నెంబర్, ఇక్కడ డబుల్ అయింది నెంబర్. ఓకేనా ఫ్రెండ్స్? సో డబుల్ అయింది కాబట్టి నేను కూడా నెక్స్ట్ నెంబర్ని కూడా డబుల్ చేస్తాను, విచ్ ఈజ్ నథింగ్ బట్ ప్లస్ 32. 32 ప్లస్ 36 68 68 ఆన్సర్ గెస్ చేశాను, మల్టిప్లైడ్ విత్ 2 విచ్ ఈజ్ నథింగ్ బట్ ప్లస్ 64. 64 మల్టిప్లైడ్ విత్ 2 128. ఈ లాజిక్ అయితే సెట్ అయింది. ఓకే సో నెక్స్ట్ 68 ప్లస్ 64 132. సో ఆన్సర్ ఈజ్ 68. ఎస్ నెంబర్ సిరీస్ కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు సింప్లిఫికేషన్స్, సింప్లిఫికేషన్స్ ఒకసారి చూద్దాం. 15% 15/100 మల్టిప్లైడ్ విత్ 28 4/7. 28 7 టైమ్స్ క్యాలిక్యులేట్ చేస్తే 196. 196 ప్లస్ 4 200 upon 700 into x మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఈజ్ ఈక్వల్ టు 240. మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఇది. ఓకే సో క్యాన్సిల్ అవుట్ చేసే వాల్యూస్ క్యాన్సిల్ అవుట్ చేసేద్దాం. ఎస్ నెక్స్ట్ 250 టైమ్స్, నెక్స్ట్ 5 10 టైమ్స్, 5 3 టైమ్స్, 380 టైమ్స్. ఓకే 7 8 x ఈజ్ ఈక్వల్ టు 80 × 7 × 10 8 7 56 00 ఈజ్ యువర్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. ఓకేనా ఫ్రెండ్స్? ఎస్. సో క్వశ్చన్ డిస్ప్లే అవ్వగానే
మీరు ఓన్ గా ఒకసారి పాజ్ చేసి వీడియోని మీ ఓన్ గా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 1674 డివైడెడ్ బై 27 డివైడెడ్ బై 27 మల్టిప్లైడ్ విత్ 9 ప్లస్ 18 ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ స్క్వేర్. ఓకే, సో 9 త్రీ టైమ్స్ 3, 5, 5, oh, 15, 50, 24, 3, 8 times, okay? Yes, 558 plus 10, 568, 576, 576 root of is equal to x, root of 576 is 24, okay now friends, root 576. 24 square is 576. So root 576 is 24. Option C is your answer. Yes, next question. 320% of. Okkasari ee question lo observe chesthe ganaka 30 to 7 times calculate chesthe maniki pratidi 30 to 7 times tone maniki match ayyundi. So 30 to 7 times okkasari cancel క్యాలిక్యులేట్ చేద్దాం. 7 times 7 2 14, 7 3 21, 22. సో 224, 32 7 టైమ్స్, సో 0% క్యాన్సిల్ అవుట్ చేస్తాం. సో దిస్ ఈస్ 2240. ఓకే, సో పర్సంటేజ్ క్యాన్సిల్ అవుట్ అవ్వాలంటే ఒక జీరో ఇక్కడ, రెండో జీరో ఇక్కడ. పర్సంటేజ్ అంటే డివైడెడ్ బై 100 ఉంటుంది కాబట్టి, సో డబల్ జీరో క్యాన్సిల్ అవ్వాలి. 0101 732 టైమ్స్ 224 మైనస్, పర్సంటేజ్ క్యాన్సిల్ అవ్వాలంటే 2 0స్ ఎగిరిపోయినాయి. ఓకే, సో ఇక్కడ పాయింట్ తీయాలి అంటే ఇక్కడ జీరో ఎగిరిపోయింది. నెక్స్ట్ 32 7 టైమ్స్ మైనస్ 224, విచ్ ఈజ్ నథింగ్ బట్ 2240 మైనస్ 448. ఓకే, so this value is 1792. Option A is your answer. 1792, option A is your answer. Yes, next question. 7000 minus 3000, 4000, 200 minus 200, okay? Next, 91 minus 40, 94 minus 41, 53. Yes, 7053 plus 716. Sorry, 40. 4769. Yes, next. 3258 5692. 5692 minus 961, which is nothing but 16 minus 9, 74713. Difference is 4713 4796 9. 38 is your answer, option D. Okay, yes, next question. 32 divided by 5. Okay, so 32 upon 35 divided by cancel out cheyalante divided by 1 by 5 aithe ganaka multiplied with 5 raskochu, alage 7 by 8. So ee divided by ni teesesi reverse chestunanu. So this value is 5 by 2. Okay friends, yes, wait, సంథింగ్ ఈజ్ రాంగ్. ఇక్కడ 35 అండి, 35 ఈ క్వశ్చన్ లో మనకి ఇచ్చిన వాల్యూ 35. సారీ, టైపింగ్ మిస్టేక్. ఓకే, ఎస్, 35. సో క్యాన్సిల్ అవుట్ చేస్తే గనక ఆప్షన్స్ సెట్ అవ్వు. ఒకవేళ మనకి ఆన్సర్ వచ్చిన ఆప్షన్స్ అనేవి సెట్ అవ్వవు కాబట్టి నేను 35 ఇక్కడ యాడ్ చేశాను. ఓకే, ఎస్, 8 2 16 16 2 టైమ్స్ 32. ఓకే, ఎస్, 70. 2 5 10 10 7 70 is your answer. Option E is the answer. Yes, next question.
సో నౌ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ సరే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అబ్జర్వ్ చేస్తే నేను ఫాస్ట్గా చెప్పడానికి ట్రై చేస్తాను ఓకే సో మీరు కూడా క్వశ్చన్ ఈక్వేషన్ మొత్తం ఫ్రేమ్ చేసుకోకుండా డైరెక్ట్గా క్వశ్చన్ అనేది సాల్వ్ చేయడానికి ట్రై చేయండి వన్ ఫస్ట్ క్వశ్చన్ 168 మనకి మల్టిప్లై అవ్వాలి అలాగే 26 రెండు పాజిటివ్ నెంబర్సే అయి ఉండాలి ఓకే సో 12-14 టైమ్స్ రెండు పాజిటివ్ నెంబర్సే 12-14 సో వాల్యూస్ నట్టు తీసుకొని వెళ్తే -12 -14 సో ఒకసారి చూద్దాం ఈక్వేషన్ ఎలా రాస్తున్నానంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 12x ప్లస్ 14x 12-14 టైమ్స్ 168 ప్లస్ 168 ఈజ్ ఈక్వల్ టు 0 సో ఎక్స్ కామన్ అవుట్ తీస్తే ఎక్స్ ప్లస్ 12 ఓకే సో 14 కామన్ అవుట్ తీస్తే ఎక్స్ ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0 సో ఎక్స్ ప్లస్ 14 మల్టిప్లైడ్ విత్ ఎక్స్ ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0 సో ఎక్స్ ఎక్స్ వాల్యూ -14 కామా -12 ఇలా వస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం 29 హ్యాస్ టు బి డివైడెడ్ విత్ 210 ఒకసారి అబ్జర్వ్ చేస్తే 15 టైమ్స్ 225 15 ప్లస్ 15 అయితే 30 సో 15 14 29 210 సెట్ అయింది ఓకే రెండు ప్లస్ వాల్యూసే సో నేను మైనస్ డైరెక్ట్ -15 -14గా రాస్తాను ఓకే వై వాల్యూస్ ఇవి వై వాల్యూ గనక 15 -14 ఎక్స్ ఈజ్ గ్రేటర్ అలాగే -15 -12 ఎక్స్ ఈజ్ గ్రేటర్ అలాగే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అనే సింబల్ వచ్చింది ఎక్స్ ఈజ్ ఇక్కడ ఎక్స్ గ్రేటర్ దాన్ సింబల్ ఓకే ఈజ్ ఈక్వల్ టు సింబల్ -14తో -14 అండ్ -12 కంపేర్ చేస్తే గ్రేటర్ దాన్ సో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆప్షన్ డి ఈజ్ యువర్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఎస్ ఎక్స్ స్క్వేర్ -28x ప్లస్ 192 సో మైనస్ వాల్యూ ఉంది కాబట్టి నేను డబల్ మైనస్ 12-16 రెండు మైనస్ వాల్యూస్ సో ట్రాన్స్ఫర్ చేసినప్పుడు అంటే ఎక్స్కి ఈక్వేట్ చేసినప్పుడు రెండు మైనస్ వాల్యూస్ రెండు ప్లస్ వాల్యూస్ అయిపోతాయి సో ఎక్స్ వాల్యూస్ మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 12-16 వై ఈజ్ ఈక్వల్ టు 288 హ్యాస్ టు బి స్ప్లిటెడ్ ఇంటూ 34ని స్ప్లిట్ చేయాలి సో 284 రావాలి మనకి వాల్యూస్ వచ్చేటప్పటికల్లా 16 ప్లస్ 18 విచ్ ఈస్ నథింగ్ బట్ 34 ఓకే సో 16 18 -16 -18 ట్రాన్స్ఫర్ అవుట్ చేస్తాం సో 16 ఇంటూ 18 ఓకేనా ఫ్రెండ్స్ సో ఎక్స్ వాల్యూ 12తో కంపేర్ చేసినప్పుడు 12 లెస్ దాన్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ వై ఓకే నెక్స్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై 16తో కంపేర్ చేసినప్పుడు అలాగే 18తో కంపేర్ చేసినప్పుడు 12ని ఎక్స్ లెస్ దాన్ వై ఎక్స్ లెస్ దాన్ వై ఓకే సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఈజ్ యువర్ ఆన్సర్ ఆప్షన్ ఈ ఈజ్ ద ఆన్సర్ ఎస్ నెక్స్ట్ క్వశ్చన్ -1 -240 ఓకేనా ఫ్రెండ్స్ ఎస్ సో చూడండి ఇక్కడ 15 టైమ్స్ 225 15 16 టైమ్స్ ఎస్ సో 15 16 టైమ్స్ చేస్తే కనుక అంటే -16x ప్లస్ 15xగా రాస్తున్నాను నేను దీన్ని ఓకే సో -16 ప్లస్ 15 అటువైపు వెళ్తే +16 -15 ఓకే నెక్స్ట్ 5 అనే వాల్యూ 204 ఓకే 17 12 టైమ్స్ -17y + 12y ఓకే ఎస్ -17y + 12y -17 అటువైపు వెళ్తే +17 -12 ఓకేనా ఫ్రెండ్స్ ఎస్ ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇక్కడ 17తో క్యాలిక్యులేట్ చేస్తే ఎక్స్ ఈజ్ లెస్ దాన్ వై 16
అండ్ 17 కంపేర్ చేస్తే, అదే 15 17 కంపేర్ చేస్తే y x ఈజ్ లెస్ దెన్ y. ఓకే, నెక్స్ట్ 17 తో 12 ని కంపేర్ చేస్తే 16 అండ్ మైనస్ 12 x ఈజ్ గ్రేటర్ దెన్ y. ఓకేనా ఫ్రెండ్స్, 16 అండ్ మైనస్ 12 కంపేర్ చేసినప్పుడు x ఈజ్ గ్రేటర్ దెన్ y. ఒక గ్రేటర్ దాన్ ఒక లెస్ దాన్, అంటే ఒక లెస్ దాన్ ఒక గ్రేటర్ దాన్ వచ్చినప్పుడు మీరు ఆన్సర్ అనేది కరెక్ట్ గా ఫైండ్ అవుట్ చేయలేరు. సో ఆప్షన్ సి కెనాట్ బి డిటర్మైన్డ్ ఈజ్ యువర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ప్లస్ 248 ని ప్లస్ 2 గా డివైడ్ చేయాలి. ఓకే, సో ప్లస్ 2 వాల్యూ 48, ఒకసారి అబ్జర్వ్ చేస్తే కనుక 68 సిక్స్ 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 సెవెన్ 42 సిక్స్ ఎయిట్ 48. ఓకే, సో ప్లస్ 8x మైనస్ 6x ప్లస్ మైనస్ మైనస్ వాల్యూ వస్తుంది. ఓకే, సో 8x అండ్ 6x అటువైపు వెళ్తే మైనస్ 8 ప్లస్ 6 ఎక్స్ వాల్యూస్ మైనస్ 8 ప్లస్ 6. ఓకేనా ఫ్రెండ్స్, ప్లస్ వాల్యూ రావాలి, రెండు మైనస్ వాల్యూస్ డివైడ్ చేస్తున్నాం. ఓకే, 17 17 66 క్యాలిక్యులేట్ చేయడం చాలా ఈజీ, మైనస్ 11 మైనస్ 6. ఓకే, మైనస్ 11 వై మైనస్ 6 వై 11 6 66. ఎస్, సో 11 6. ఓకేనా ఫ్రెండ్స్, ఎక్స్ ఈజ్ లెస్ దాన్ మైనస్ 8 ని కంపేర్ చేసినప్పుడు 11 తో 16 6 తో లెస్ దాన్, అలాగే 6 తో కంపేర్ చేసినప్పుడు లెస్ దాన్ 6 తో 6 ని కంపేర్ చేసినప్పుడు ఈజ్ ఈక్వల్ టు. సో ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వై ఈజ్ యువర్ ఆన్సర్. సో ఆప్షన్ ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అండ్ లాస్ట్ క్వశ్చన్ ఫర్ దిస్ సెషన్. ఓకేనా ఫ్రెండ్స్, ఎస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 27 180. ఓకే, 27 అండ్ 180 వాల్యూస్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే కనుక ఎస్ 12 అండ్ 15 మైనస్ 12x మైనస్ 15x 12 ఇంటూ 15 15 టెన్స్ 150 15 టూ 30. ఓకే, ఎస్, సో మైనస్ 12 మైనస్ 15 అటువైపు వాల్యూస్ ఆఫ్ ఎక్స్ కనుక అయితే 12 కామా 15. నెక్స్ట్ వై మైనస్ వాల్యూ రావాలి, యాడ్ చేస్తే 7 రావాలి. మైనస్ వాల్యూ రావాలి అలాగే యాడ్ చేస్తే, అంటే ఎస్ మైనస్ 12y ప్లస్ ప్లస్ 5y 12 5 60. ఓకే, 12 5 టైమ్స్ 12, ఎస్ 12 5 టైమ్స్ 60. ఓకే ఫ్రెండ్స్, ఎస్, సో 12 కామా మైనస్ 5 ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై ఎక్స్ గ్రేటర్ దాన్ వై. నెక్స్ట్ ఎక్స్ గ్రేటర్ దాన్ వై ఈ రెండు కంపేర్ చేస్తే ఎక్స్ గ్రేటర్ దాన్ వై. ఓకేనా ఫ్రెండ్స్, సో ఆన్సర్ ఈజ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు వై, ఆప్షన్ డి ఈజ్ యువర్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, ఎస్, సో నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో అప్డేట్స్ కోసం, అంటే డైలీ 7 AM తీన్ మార్ సెషన్స్ కోసం కంపల్సరీగా నా యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఎస్, keep watching my YouTube channel MSR Classes. Thank you.